భారతదేశం అన్ని మతాలను సంస్కృతులను గౌరవించే దేశంగా ప్రపంచంలో గొప్ప గౌరవం ఉంది. కానీ బీజేపీ వంటి మతతత్వ పార్టీల నాయకుల వ్యాఖ్యల వల్ల దేశం పట్ల చెడు అభిప్రాయం ఏర్పడుతుందని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బీజేపీ విధానాలను విమర్శిస్తున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, కేంద్రం రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసేవారిని అదుపు చేయడం లేదని బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 86వ రోజు యాత్ర పినపాక నియోజకవర్గంలోని పినపాక కరకగూడెం మండలంలోని కొనసాగింది. బయ్యారం క్రాస్ రోడ్లో కొమరంబీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏడుళ్ల బయ్యారంలో ముత్యాలమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణలో 99% మంది ప్రజలు బహుజనులు, పేదలుగా కూలీలుగా ఉంటే కేవలం 1% ఉన్న ప్రజలు అధికారంలో సంపద దగ్గర ఉన్నారని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో ఇల్లు నీళ్లు సమస్య అధికంగా ఉందన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి లేక కూలి పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వరదలు వచ్చి ఇల్లు మునిగినా పట్టించుకునే నాదుడే లేదని వాపోయారు. అందుకే రాబోయే కాలంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏనుగు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.